నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, శరీర రుగ్మత అయినా లేక శత్రుబాధ అయినా, ఉద్యోగ సమస్య అయినా, వివాహం ఇంకా కాలేదని, వివాహం అయినా విడిపోయినామని, కుటుంబంలో సంతోషం సౌఖ్యం లేదని, ఇలాంటి బాధలు నీకున్నా, మరి పిల్లలు ఇంకా చేతికి రాలేదు, పిల్లలు పైకి రాలేదు, ఇలా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తే దేవుని కృపను నువ్వు దింపుకుంటావు. ఆ కృప నీకు చాలినదని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. All what we need on this earth is nothing but the grace of God. Devuni krupa manaku mari market lo konukune sarku gaadu kada, dabbu pettubadi chesthe vachedi gaadu. Devuni krupa ayandu bhayabhaktulu gala variki ayana krupa bhoomiki aakasham enta ettuga undo anta ettuga undani inta mundu vakyamlo manam chusnam. Elisha bhaktudu kuda elaga maraninchinadani ee roju vakyamlo nenu chadina rendo rajula grantham 13 adhyayam 14 vachanamlo ఎలీషా మరణకరమైన రోగము చేత బాధపడి మరణించినాడని వాక్యలో చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఎన్ని అద్భుతాలు చేసినాడు ఏలియా, 7 మేజర్ మిరకల్స్. ఎలీషా రెట్టింపు శక్తి పొందుకొని 14 గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేసినాడు, కానీ మరణకరమైన రోగంతో మరణించినాడు. అయినా దేవుని సేవను వదిలిపెట్టలేదు, ఆ పొందుకున్న శక్తిని వ్యర్థం చేయలేదు, దైవ కార్యాలు చేస్తూ పోయినాడు. కాబట్టి మరి చరిత్రలో మనం చూసినప్పుడు చాలా కార్యాలు ఇలా చూస్తాం. దేవుని భక్తులు, దేవునికి సమీపంగా ఉండేవారు, దైవ కార్యాలు చేసేవారు, శరీర రుగ్మతలు అనుభవించినారు, అయినా వారు కృంగి కృశించిపోలేదు. నేను పక్షిరాజు గురించి ఒక చిన్న పుస్తకం రాశాను, రీసెర్చ్ చేసి రాశాను, అది స్టాల్లో ఉంది, మీరు తీసుకోవాలి. పక్షిరాజు సమస్యలకు కానీ సుడిగాలికి కానీ దేనికి భయపడదాడు. అందుకే విశ్వాసులను పక్షిరాజుకు పోల్చినారు పరిశుద్ధ గ్రంథములో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలైక పరిగెత్తుతారు, సుమసిల్లక నడిచిపోతారని ఉంది. ఎందుకు ఈ పక్షిరాజు గురించి ఇలా రాసిందని కొద్దిగా నేను దాని అవయవాళ్ళన్నీ కూడా రీసెర్చ్ చేసి చదివినాను. అదే పుస్తక రూపంలో స్టాల్లో ఉంది, పక్షిరాజు అనే పుస్తకం మీరు చూస్తారు. దాంట్లో తన రెక్కలు చాలా బలమైందట. ఆ రెక్కలు మరి పక్షి రాజు అన్నప్పుడు ఇట్స్ అ కింగ్ బర్డ్, పక్షుల్లో రాజు అది. అది చాలా ఎత్తుగా ఎగురుతుంది, అది భూమికి దగ్గరగా ఎగరదు. కాకి భూమికి దగ్గరగా ఎగురుతుంది. కాకిని ఎప్పుడు చూసినా ఒక నెమ్మదైన కాకి మీకు కనబడదు. ఎప్పుడు కావు 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 అని కలవరం 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 రెక్కలు పటపటపట కొట్టుకుంటుంది కదా. కానీ పక్షిరాజు అలా కాదు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఎగురుతుంది. అది రెక్కలు చాపుతుంది అన్నమాట, ఆ రెక్కలు ఇలా కొట్టుకోదు. ఇట్ జస్ట్ గ్లైడ్స్ ఓవర్ హై ఆల్టిట్యూడ్స్. మరి అలాగూ అది ఎగరడానికి అంత బలం ఎలాగుంది అన్నప్పుడు దాని రెక్కలులో ఎముకలు వృత్తాకారంలో ఉంటుందంట, సర్క్యులర్ ఫామ్లో ఉంటుందట దాని ఎముకలు. అది ఎట్టి సుడిగాలన్నా ఛేదించుకుంటూ పైకి వెళ్తుందట. సుడిగాలి వస్తే దానికి ఆనందం అంట, ఎందుకంటే ఆ సుడిగాలి దాన్ని ఇంకా 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 పైకి ఎగరడానికి ఆ మొమెంటం ఆ ఫోర్స్ ఇస్తుంది. కాబట్టి సుడిగాలి రావాలని ఎదురు చూస్తుందంట. చాలామంది గొప్ప భక్తుల చరిత్ర నేను చదివినాను, వారు శ్రమలకు ఎప్పుడు భయపడరు. పైగా ఏదైనా గొప్ప శ్రమ వస్తేనే వారు ఇంకా ఆత్మీయ జీవితంలో ఎగురుతారు, ఇంకా పైకి రాగలరని వారి విశ్వాసం. ఒక భక్తుని చరిత్ర నేను చదివినాను, శ్రమ రాకుంటే ప్రార్థన చేస్తాడట, ఏంటి ప్రభువా ఈరోజు నాకు ఏ శ్రమ రాలేదు, నా మీద నువ్వు పనే ఆపేసావా అంటే, ప్రతి శ్రమ కూడా నీకు ఎన్నో ఆత్మీయ తరబీతులను, స్పిరిచువల్ ట్రైనింగ్, స్పిరిచువల్ విజ్డమ్ ఇవన్నీ ఇస్తుంది. కాబట్టి ఆ భక్తుడు ప్రార్థన చేసేదట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ కట్టడలను నేను నేర్చుకుంటున్నాను, శ్రమ నుందుట నాకు మేలాయన్. కాబట్టి శ్రమ ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు మరి తర్భీదం ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది. శ్రమకు భయపడే వారం కాము, దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. కాబట్టి ఆయన కృప మనకు చాలినది. ఆ శ్రమల్లో దేవుని సన్నిధి మనకు ఉంటుంది, శ్రమల్లో దేవుడు తోడుంటాడు. కాబట్టి శ్రమలకు మనం భయపడం. ఫ్యానీ క్రాస్బీ అనే ఒక సహోదరి గురించి నేను చదివినాను,
ఆమె 6 నెలల ప్రాయం ఉన్నప్పుడే రెండు కళ్ళు కూడా పోయి దృష్టి కోల్పోయి గుడ్డిదైపోయింది when she was 6 months 6 నెలల ప్రాయం ఉన్నప్పుడే రెండు కళ్ళు చూపోయింది గానే ఆమె మరి 92 సంవత్సరాలు బ్రతికింది నిరాశతో బ్రతకలేదు రెండు కళ్ళు పోయినా గానీ 8000 పాటలు రచించి మరి లోకానికి అందించింది దేవుని స్తోత్రం బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్ అనే ఇంగ్లీష్ పాట కూడా ఆమెనే రాసింది అనేకమైన ఇంగ్లీష్ పాటలు దాదాపు 8000 పాటలు ఈ కళ్ళు లేని ఆమె రాయగలిగిందంటే అది కేవలం దేవుని యొక్క మహా కృపయే ఉన్నది దేవుని స్తోత్రం అంటే వాట్ ఎవర్ వి ఆర్ వాట్ ఎవర్ వి కెన్ అకంప్లిష్ ఫర్ గాడ్ ఇట్ ఇస్ ఓన్లీ డ్యూ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనం అనుకుంటాం మనశక్తి చాలామంది ఏదైనా కార్యం రాగానే నేను ఇది చేయగలను నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అందుకే పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 3:5 నుండి కొన్ని వచనాలు మీరు చదివితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచు అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు సరళం చేస్తాడు ఫర్ ఎవ్రీథింగ్ వెన్ యూ క్లింగ్ టు గాడ్ డిపెండ్ ఆన్ గాడ్ దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు యెహోవా కృపను ఘనతయు నీకు అనుగ్రహిస్తాడని ప్రార్థన చేసే వారి పట్ల కృప అలా కుమ్మరింపబడుతుంది కాబట్టి వారు కృప పొందుకొని శక్తితో దైవుని కార్యాలు చేయగలరు మరి ఈ సహోదరి గురించి మనం ఇలా చదివాము మరొక యవనస్తుడు 33 సంవత్సరాల విశ్వాసి ఈమె కూడా విశ్వాసురాలు అందుకే నేను వీరి మరి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఉదాహరణలు చెప్తున్నాను ఎందుకంటే దే ఆర్ టోటలీ కమిటెడ్ టు క్రైస్ట్ యేసుతో బంధం కలిగిన వారు 33 సంవత్సరాల నిక్ ఉజిసిక్ అనే ఒక విదేశీయుడు 33 సంవత్సరాలే ఆయన పుట్టుకతోనే రెండు కాళ్ళు రెండు చేతులు లేదు ఈజ్ బోర్న్ వితౌట్ లిమ్స్ అంటే కాళ్ళు భుజాలకే చేతులు లేవు మరి ఆ నడుము కిందకి కాళ్ళు లేవు ఉట్టి ఒక మరి ఇంత బాడీకి తల మాత్రమే ఉంది అంటే నడవడానికి వీలు కాదు చేతులతో పనిచేయడానికి వీలు కాదు కానీ గొప్ప దైవ విశ్వాసి సచ్ ఏ గ్రేట్ బిలీవర్ ఇన్ జీసస్ మరి ఇతను విశ్వాసం ద్వారానే చిన్నప్పుడే ప్రభువును రక్షకునిగా స్వీకరించి పరిశుద్ధ గ్రంథం పఠించడం దైవ భక్తి గల కుటుంబంలో పుట్టి ఆయనకున్న చీకటి చింతలన్నీ కూడా తొలగించుకొని దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు సంబంధమైన కార్యాల్లోనే పాలు పొందినాడు ఆయన విశ్వాసంతో తన జీవితాన్ని ముందుకు తీసుకొని వచ్చినాడు చాలా గొప్ప విద్యను అభ్యసించినాడు మరి ఈజ్ అట్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ హీస్ కాల్డ్ ఏ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ ఒక ఇవాంజలిస్ట్ ఆయన సువార్తీకుడు మరి స్కూల్స్లో కాలేజెస్లో పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో ఆయన భాషణ సంభాషణ వినడానికి ఆయన ఆయన చేసే ప్రసంగాలు వినడానికి లక్షలాది జనం కూడుకుంటారు మరి ఎలా చేయగలిగినాడు ఇవన్నీ 57 దేశాలు వెళ్ళినాడు కాళ్ళే లేవు చేతులే లేదు ఆయన దైవశక్తి ఉన్నది దేవుని స్తోత్రం కాళ్ళు లేదు చేతులు లేదు కానీ నా కృప నీకు చాలు దేవుని కృపామితంగా పొందుకున్నాడు కాబట్టి 57 దేశాలు సంచరించి యేసుక్రీస్తు ప్రభు అని చాటించి మరి అనేకులను ప్రభు తట్టు త్రిప్పగలుగుతున్నాడు కాళ్ళుండి చేతులుండి ఆరోగ్యం ఉండి ధనం ఉండి అన్నీ ఉండి కూడా ఒక్క ఆత్మను కూడా సంపాదించారు కదా కానీ ఏమీ లేకుండా ఏమీ లేని స్థితిలో కూడా ప్రభు కొరకు ఎంత ఆయన పాటుపడుతున్నాడు పంచ ఖండాలు తిరిగినాడు 57 దేశాలు తిరిగినాడు చాలా పుస్తకాలు రాసినాడు పైగా పెద్ద మ్యూజిషియన్ అన్నమాట ఎలా మ్యూజిక్ చేస్తున్నాడు అంటే నేను వీడియో చూసినాను ఇంటర్నెట్లో కాళ్ళతోటి బలి వాయిస్తాడు చక్కని మరి పాట గాయకుడు మరి కాళ్ళతో ఆయన పియానో ఇవన్నీ వాయిస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది పెయింటింగ్ కూడా చేస్తాడు కాళ్ళతోటి అంటే ఎలాగో ఇవన్నీ చేయగలుగుతున్నాడు మరి నాకు అనిపించింది కాళ్ళు చేతులు లేని నిక్ విజయశక్ను వాడుకుంటే అన్నీ ఇచ్చిన మనల్ని ఎందుకు దేవుడు వాడుకోడని అనిపించింది దేవుని స్తోత్రం అతనికి దేవుని కృప మనకు కూడా అన్నీ ఇచ్చి కూడా దేవుని కృపను కూడా ఇస్తే ఇంకెన్ని కార్యాలు చేయాలి ఈ సంవత్సరం మీరు ఎంతమంది ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించినారని ఇప్పుడు ఎవరన్నా దేవదూత పరలోకం నుండి దిగొచ్చి లెక్కడిగితే మీకు జవాబుందా చెప్పడానికి ఏదైనా జవాబుందా హౌ మెనీ పీపుల్ యు హావ్ డ్రాన్ టు జీసస్ కాళ్ళున్నాయి చేతులున్నాయి బలం ఉంది శక్తి ఉంది అందం ఉంది రూపం ఉంది ఆయుస్సు ఉంది తరగని ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి
what use you are to the society, what use you are to build the kingdom of God. అటు దేవునికి ఇటు ప్రజలకు ఏదైనా ఉపయోగకరంగా నువ్వు ఉన్నావా? ఉపయోగకరంగా లేవనే చెప్పాలి. ఎందుకంటే 2,20,000 రూపాయలు రెంట్ కడుగుతున్నాం దీనికి. వీఆర్ పేయింగ్ 2,20,000 హాట్ క్యాష్ ఎవ్రీ మంత్. 4 వీక్స్ కాగానే 5 వీక్స్ కావాలంటే ఐ హ్యావ్ టు డోల్ అవుట్ 2,20,000 ఫర్ రెంట్. నాకు బాధ ఏంటంటే మీకెందుకు లేదు ఈ సేవలో? మరి మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండి ఒక్కొక్కరు ఒక 2 వ్యక్తులన్నా 3 వ్యక్తులన్నా తీసుకుంటే ఇక్కడ అడుగు పెట్టడానికి స్థలం ఉండదు. దేవుని స్తోత్రం. అప్పుడు మన ప్రయాసం ఎంత ఫలభరితం అవుతుంది? డోంట్ యూ హ్యావ్ దట్ బర్డన్? అంటే దేవుని సేవ అంటే ఒక వ్యక్తి చేయడమా? కానే కాదు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి చేతులు కలపాలి, ధనము ఇవ్వాలి, సహకరించాలి, శ్రమను అవెచ్చించాలి, సహకరించాలి. ఒక్కరు చేసే పని కాదు. చూడండి, ఒక మంచి కట్టడాన్ని చూసినప్పుడు అది ఒక్కరు కట్టింది కాదు, ఎంతోమంది కలిసిగా కట్టుగా ఉంటేనే ఒక అందమైన సుందరమైన భవనము నిర్మాణం అవుతుంది. అలాగే దేవుని రాజ్యము కట్టబడాలంటే నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చిన జ్ఞానం తప్పకుండా దేవుని సేవకు అవసరమై ఉన్నది. కాబట్టి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా ప్రార్థన తప్పకుండా వింటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు మీరందరూ కూడా విస్తారమైన ఫలాలు దేవుని కొరకు ఫలిస్తారు. అది తప్పకుండా జరుగుతుంది. దేవుడు అలాంటి ప్రేరణ మీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ మీ మీద నిలుచు ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లో దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, పని సాధిస్తూ ఉన్నాడు. అందుకే మరి ఇంత విశాలమైన స్థలానికి మనల్ని తోడుకొని వచ్చినాడు. ఈ కష్టము వ్యర్థము కాదు. హల్లెలూయా. ఎంతమంది అంటారు ఈ ప్రయాసము వ్యర్థము కాదని? నాతో ఏకీభవిస్తే చేతులెత్తి చూపెట్టండి. దేవుని స్తోత్రం. ఎస్, దిస్ లేబర్ ఇన్ ద లార్డ్ విల్ నాట్ బీ ఇన్ వెయిన్. కాబట్టి మరి దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు ఎంతగా పనిచేయాలి? నిక్ గురించి నేను, మీరు కూడా వెళ్ళి బ్రౌజ్ చేయండి ఇంటర్నెట్లో, గూగుల్ సెర్చ్లో నిక్ ఉజీ సిక్ అని కొట్టగానే ఆయన చరిత్ర అంతా వస్తుంది. ఎంత అద్భుతం అనిపిస్తుందా బా. అతనంట ఒక పేర్ ఆఫ్ షూస్ ఆయన కబోర్డ్లో పెడతాడట. ఆయనకు అలవాటట. కాళ్ళే లేవు షూస్ ఎందుకు? ఒక మంచి పేర్ ఆఫ్ షూస్ కొని ఆయన కబోర్డ్లో రోజు చూసుకుంటాడట. ఎందుకు ఇలాగూ కాళ్ళు లేని వానికి షూస్ ఎందుకు అని అంటే, ప్రతిరోజు దేవునితో అడుగుతాడంట. ఐ బిలీవ్ యువర్ గాడ్ ఆల్ మైటీ. దేవుని శక్తి కార్యాలు ఏనాడైనా ఎలాగైనా నా జీవితంలో జరుగుతాయని నమ్ముతున్నాను అని పలుకుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ బిలీవ్స్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలడని ఆ విశ్వాసాన్ని తన హృదయంలో తాను పెంపొందించుకుంటాడట. హల్లెలూయా. సణుగుడు గుణుగుడుతో గడుపుతారు అందరూ పండుగలు. అది లేదు, ఇది లేదు, అది కొనియలేదు, ఇది కొనియలేదు. చూడండి, ఇంత చిన్న చిన్న బుద్ధులతో మరి దేవుని కార్యాలు కూడా అలక్ష్యం చేస్తూ ఉంటారు. అలా కాకుండా గుణగకూడదు. ఏది లేకుండా నీకు దేవుని కృప ఉన్నదని నువ్వు గమనించాలి. గాడ్స్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఈరోజు దేవుని యుద్ధ నుండి వచ్చిన మాట పలుకుతారా సంగమంతా? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. దేవుని కృప ఉన్నది. కాళ్ళు బాగా దృఢంగా ఉండే ఒక యవనస్తుడు, మంచి ఆరోగ్యం ఉండి ఖండబలం ఉండే ఒక యవనస్తుడు ఇంట్లో తొందర చేస్తున్నాడట, నాకు మంచి షూస్ కావాలి, ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ షూస్. ఇప్పుడు వేలల్లో ఉంది ఒక మంచి ఖరీదైన చెప్పులు కొనాలన్నా, షూస్ కొనాలన్నా ఇట్ రన్స్ ఇట్ థౌజండ్స్. మరి ఆ తల్లిదండ్రులు అన్నారంట ఇంత పెట్టుబడి పెట్టడానికి లేదు అన్నప్పుడు వీధుల్లోకి గుణుక్కుంటూ వెళ్తున్నాడంట, నాకు షూస్ లేదు, నాకు షూస్ లేదని. వీధుల్లోకి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసినాడట. నాకు షూస్ వద్దు, ఏమొద్దు, నాకు కాళ్ళు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెప్పుకుంటూ తిరిగి వచ్చానట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనం లెక్క చేయం. మనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఆశిస్తాం. దురాశ దుఃఖమునకు చేటడు. దురాశ ఉండకూడదు, ధనాశ ఉండకూడదు అని ప్రభు నాకు మరి నిన్నటి రోజు మాట్లాడినాడు. నేనుంటే నీకు చాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ఎనఫ్ ఫర్ యూ, ఐఎమ్ సఫిషియంట్ ఫర్ యూ. I can prove every need. I can supply all needs for you. This is what God spoke to me yesterday night in my prayer. I shall supply all what you need. నీకు కావలసినదంతా కూడా నేను అనుగ్రహిస్తాను, నువ్వు భయపడే అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలే మనల్ని జీవింపజేస్తుంది, మనల్ని బ్రతకనిస్తుంది, శ్రమదినమున మనకు నెమ్మది కలుగజేస్తుంది, ఆదరణ ఇస్తుంది. ఇదంతా దేవుని కృపనే కదా.
ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కూడా దేవుని అపారమైన కృప దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసినప్పుడు నీ కృప నాకు చాలయ్యా నీ కృప నా పిల్లల మీద నా కుటుంబం మీద నా పరిచర్య లేక ఉద్యోగం మీద నా రాకపోకల మీద కృపను కుమ్మరించమని ప్రార్థన చేయాలి భయంకరమైన ప్రపంచంలో ఉన్నాము వార్తాపత్రికలు చదివితే గుండె అదిరిపోతుంది ఆ టీవీలో ఆ దృశ్యాలు చూసినప్పుడు మరి భయంకరంగా ఉంది భయకంపితమైన జీవితంలో మనం ఉన్నాము దినదిన గండంలా ఉంది ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు దేవుని రెక్కల నీడలో ఆయన కృపను ఆశ్రయించడం తప్ప మరొక మార్గము లేదు కాబట్టి ఈ రోజు ప్రసంగం ద్వారా మనము హెచ్చరింపబడాలి బాధల్లో ఉన్నావేమో భయాల్లో ఉన్నావేమో నాకేమీ కార్యాలు జరగడం లేదని నిరాశతో ఉన్నావేమో శ్రమల్లో ఉన్నావేమో అయినా నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను నువ్వు అప్పగించుకోవాలి దేవుని రెక్కల నీడను ఆశ్రయించాలి అప్పుడు ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు నీకు ఆదరణ కృపను అనుగ్రహిస్తాడు మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనము చదివి నేను ముగిస్తాను మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ రోజు ఒకవేళ శ్రమ కలిగిందా దుఃఖం కలిగిందా ఏడ్చావా ఈ రోజు డిడ్ యు క్రై టుడే ఈ రోజు నువ్వు ఏడ్చావేమో ఇంతమందిలో ఎవరైనా ఏడ్చిన వారు ఉంటారు బాధలను తట్టుకోలేకుండా ఆయన ఆయన కృప నీకు చాలని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు దేవుని స్తోత్రం ఏదైనా రుగ్మత నీకుందా శరీరంలో ముళ్ళు నీకుందా అవును పౌలుకు ముళ్ళు తన శరీరంలో ఉండిందట ఆ ముళ్ళు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు అది మానవ జ్ఞానం దేవుని జ్ఞానం అంటున్నది ముళ్ళుండని ముళ్ళుతో పాటు నా కృప నీకు ఇస్తున్నాను దేవుని స్తోత్రం ముళ్ళుతో పాటు ఆయన కృప చాలినది అని వ్యక్తం చేస్తున్నాడు దేవుడు దేవుని స్తోత్రం హల్లెలూయా వెరీ గుడ్ లేచిలవండి ప్రార్థన చేస్తాను హల్లెలూయా చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం ప్రార్థన చేద్దాం ఆయన కృప మనకు చాలినది దేవునికి స్తోత్రం హల్లెలూయా గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ అస్ నిందల్లోను రోగంలోను మానసికమైన వ్యధలోను శారీరకమైన రుగ్మతల్లోను ఆత్మీయ వ్యాధిలోను నైనా నీకు స్తోత్రం స్తోత్రం కృంగిపోకుండా మమ్మను నిలబెట్టేది నీ కృప నాయనా అనేకమైన ఆపదల నుండి విడిపించేది నీ కృప ప్రభువ ఆరు బాధల్లో నుండి నేను విడిపిస్తాను ఏడు బాధలు కలిగిన నీ కేకీడు తగలదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నీ కృప చేత మమ్మను ఆవరిస్తున్నందుకు నీకు స్తోత్రం నీ కృప జీవము కంటే ఉత్తమమైంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా శరీరంలో ఒక ముళ్ళు చేత పౌలు భక్తుడు బాధపడినాడు నా ఈ ముళ్ళు తీసివేయి తీసివేయి తీసివేయని ముమ్మారు ప్రార్థన చేసినా కానీ జవాబు రాలేదు జవాబీరూపంగా వచ్చింది ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు నీ బలహీనత ఏంది నా శక్తి సంపూర్ణమవుతుంది అవును ప్రభు ఎప్పుడు మేము బలహీనమో అప్పుడే బలవంతులమై ఉన్నాము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీ బలము మా యొక్క బలహీనతలో పరిపూర్ణమైపోతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఓ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ వీక్నెస్ లార్డ్ వెన్ వీఆర్ వీక్ ఎట్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ యూ జీసస్ హల్లెలూయా దేనికి కూడా మేము భయపడకుండా నీ కృపను పొందుకోవడానికి సహాయం దయచేయండి బలహీన సమయంలో నీ కృప మాకు చాలింది నాయనా రోగ పడకలో నీ కృప చాలినది ఉన్నది శత్రు బాధల్లో నీ కృప చాలినది ప్రభు నిరుద్యోగ సమస్య ఉంటే నీ కృప మాకు చాలింది ప్రభు కుటుంబంలో సమాధానం లేకుంటే కృప చాలిందై ఉన్నది ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కృప చాలినది ప్రభు నాయనా నీకు స్తోత్రము ఇరుకులు ఇబ్బందుల్లో నీ కృప మాకు చాలిందై ఉన్నది ప్రభు నీకు స్తోత్రం భగవారి ఎదుట నీ కృప మాకు చాలిందై ఉన్నది శత్రువుల ఎదుట మాకు చాలిన నీ కృప కొరకు స్తోత్రం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతున్న నీ కృప చాలింది శరీర రుగ్మతుల్లో బలహీన సమయంలో నీ కృప మాకు చాలినది నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ కృపతో మమ్మను కప్పుతున్నావు కేడముతో కప్పినట్టు నా నీ కృపతో మమ్మను కప్పుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నీ కృపకు మేమేమి తిరిగి చెల్లించగలం ప్రభు పాపంలో పడిన మమ్మను కృపచేత రక్షించినావు తండ్రి నీకు స్తోత్రం కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం నీ పరిపూర్ణతలోని నీ కృప వెంబడి కృపను మేము అనుభవించగలుగుతున్నాం మేము జీవించు కాలం అంతా కూడా కృపాక్షేమములేమో వెంబడి వస్తుంది కనుక నీకు స్తోత్రం నీ కృప నిమిత్తము మేము నిన్ను స్తుతిస్తున్నాం మా శరీరంలో ఉన్న ముళ్ళు మా జీవితాల్లో ఉన్న ముళ్ళు కొరకు మేము బాధపడకుండా వ్యధపడకుండా నీ కృప కొరకు మేము కృతజ్ఞత చెల్లించడానికి సహాయం దయచేయండి కృపగల దేవా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు తాకినారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి అయినా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం కానీ అవయవాలు కానీ ధనము కానీ తలాంతులు కానీ సామర్థ్యం కానీ జ్ఞానం కానీ
నీ రాజ్యము వ్యాప్యం చేయడానికి రాజ్య వ్యాప్తి కొరకు వాడడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క విశాలమైన స్థలంలో మమ్మల్ని నడిపించినావు నాని, ఇక్కడ అడుగు పెట్టే ప్రతి ఒక్కరికి సేవా భారం దయచేయండి, ఆత్మల భారం దయచేయండి, నశించిన వారి కొరకున్న కన్నీటి ప్రార్థన వారికి దయచేయండి. ఈ ఇల్లంతా నిండిపోవాలని ప్రార్థిస్తున్నాం. అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా అంతగా మాకు జనములను దయచేయండి. నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతములకు సొత్తుగా ఇస్తానన్నావు. నీ ప్రశస్తమైన వాక్యాన్ని వెదజల్లడానికి మీరు చేసిన ఏర్పాటు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరికి నీ కృపను ధారాళంగా కుమరించుమని తిరిగి వెళ్తుండగా ప్రభువా సురక్షితమైన ప్రయాణం వారికి దయచేయండి, సురక్షితంగా వారి గృహాలు చేరుకోవాలని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఇప్పుడు సంవత్సరం బట్టి నేను రామ్నగర్ చర్చికి వస్తాను. మంగళవారం శుక్రవారం ఎక్కడ ప్రార్థనలు ఉన్నా తప్పకుండా వస్తాను. కింద వారం నాకు ఒక నాలుగం పావుకి గుండెల్లో నొప్పి వచ్చింది. నొప్పి వస్తే నాకు ఎవరు లేరు, నాకు భర్త పిల్లలు ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. లేచి చాలా బాధపడుతున్నాం. బాధపడుతుంటే ఇంకొకటి చాలా ఏడ్చి ఏడ్చి నాలుగం పావు వరకు 8 వరకు బాధపడుతూనే ఉన్నా. ఇంకొకటి పొద్దున్నే మా ఇంటికి ఒక అతను వచ్చారు. వచ్చి నాకు ఏదో చెప్పబోతుంటే నన్న నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఇవ్వబోతుంటే కాదయ్యా కొంచెం నొప్పి తగ్గింది, తగ్గితే 9 హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గుండె అంతా చూసి డాక్టర్ గారు అన్నారు, అమ్మ మరి గుండె కొంచెం వీక్గా కొట్టుకుంటుంది, మరి వీక్గా ఉంటే అనిపిస్తుంది, ఎందుకన్నా మంచిది మేము నిమ్స్కి రాస్తాము, మరి నిమ్స్కి వెళ్ళమన్నారు. నిమ్స్కి వెళ్ళమంటే నాకు భయం వేసింది, అయ్యో మరి నాకు ఎవరు లేరు కదంటే ఒక మనిషిని తీసుకెళ్ళాలన్నారు. ఇక నేను ఏడ్చి చాలాసేపు అక్కడ హాస్పిటల్లో ఏడ్చి, ప్రభా మరి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నేను ఎప్పుడు పొద్దున్న లేకగానే వేణామా పుస్తకం తర్వాత 2 చదువుతాను, బైబిల్ కన్నా ముందు తర్వాత బైబిల్ చదువుతాను. తర్వాత చదివిన తర్వాత ఆ 2 ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటాయి, అవి చదువుకున్న హాస్పిటల్ ముందు కూర్చుని చదువుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను. నిమ్స్కి రాశాను. నిమ్స్లో వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నన్ను ఎవరు లేరమ్మా అంటే నాకు ఎవరు లేరన్న. అయితే అన్ని పరీక్షలు చేశారు. 2 పరీక్షలు చేసి అన్నారు, ప్రభా నాకు నార్మల్ రావాలి రిపోర్ట్లు అనుకున్నా. అంటే డాక్టర్ గారు అన్నారు ఇప్పుడు వెళ్ళిపోమ్మా, వెళ్ళి 2 ఆగి రమ్మన్నారు. ఈలోపు శుక్రవారం వచ్చింది. శుక్రవారం మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా. అమ్మగారు రాలేదు, ఇక ప్రార్థన చేయించుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 6 టెస్టులు చేశారు. గుండె టెస్టు, మరి కంటిది, తలది, తన కిడ్నీ అన్ని టెస్టులు చేశారు. చేస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. ఇంకా అక్కడ హాస్పిటల్లో కూడా ఈ పుస్తకాలు చదువుకుంటానే కూర్చున్నాను. మరి దేవుడు ఎంతగానో వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఇచ్చిన సాక్ష్యం దేవుడిది. యూపీఎఫ్ సంఘానికి మరియు నా ఆత్మీయ తల్లి జయచరణ్ అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో గత సంవత్సరం 2014 నేను ఒక అన్యుల మధ్య పరిచర్య ప్రారంభించి 5 నేను దేవుని యొక్క సువార్త ప్రారంభించినప్పుడు అమ్మగారి దగ్గరికి ప్రతి ఆల్ నైట్లో వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాడిని. అమ్మగారు నన్ను ఎంతగానో బలపరిచేవారు. అనేకమైన ఆర్థికపరమైన సమస్యల్లో నేను కృంగున్నప్పుడు కూడా అమ్మగారు నా గురించి ప్రార్థన చేసి నన్ను ఎంతగానో బలపరిచారు. ఈరోజు 20 అన్యులు బహిరంగంగా బాప్తిస్మం తీసుకోవడానికి మరియు 60 ప్రజలు దేవుని యొక్క మందిరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. అమ్మగారిని ఆ మందిరం ఓపెనింగ్ చేయమన్నప్పుడు అప్పటికి ఆ స్థలాన్ని మేము కొనలేదు, కానీ అమ్మగారు మందిరాన్ని ఓపెన్ చేయడానికి మన యూపీఎఫ్ నుంచి 3 బ్రదర్స్ను ఆ చర్చి ఓపెనింగ్ కార్యక్రమానికి అమ్మగారు రాలేక పంపించారు. అమ్మగారు ప్రార్థన చేసి ఆ యొక్క స్థలాన్ని మందిరాన్ని ప్రతిష్ఠించారు. అద్భుతంగా 2015 ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్లేసు అనేకమైన గొడవల్లో ఉన్నప్పుడు యూపీఎఫ్ సంఘంలో ఉన్న సేవకులు మరియు సంఘము ప్రార్థన ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి 80,000 ఆ గొడవల్లో ఉన్నటువంటి స్థలాన్ని దేవుని యొక్క మందిరానికి కొనిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అమ్మగారు ఆ యొక్క స్థలాన్ని కొనకు ముందు ప్రార్థన చేశారు. అనుకోకుండా ఆ స్థలాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. నా సంఘాన్ని దేవుడు ఎంతగానో అభివృద్ధి చేసినందుకు దేవాతి దేవునికి మరియు నన్ను ఆత్మీయంగా బలపరిచినటువంటి ఆత్మీయ తల్లికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మనకి వందనాలు. జయచరి నమ్మగారికి
దేవుని బిడ్డలకి సంఘమంతటికి నిండైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు వెంకట్. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడ వల్లాపురం గ్రామం నుంచి, మార్మూల గ్రామం నుంచి వచ్చినాను. నా భార్య ద్వారా నేను ఈ సంఘానికి పరిచయం చేయబడ్డాను. ఆ తర్వాత నేను చాలామందిని సంఘానికి పరిచయం చేశాను. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ప్రభు కృపను బట్టి మొట్టమొదటిసారి మా ఊర్లోనే డిగ్రీ చేయడానికి దేవుడు అనుమతిచ్చాడు. ఆ తర్వాత పీజీకి కూడా ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చేయటానికి దేవుడు నాకు అనుమతినిచ్చాడు. ఆ తర్వాత మొట్టమొదటిగా లెక్చరర్ని అయినటువంటి వ్యక్తిని మా ఊర్లో నేనే. ఆ తర్వాత రీసెర్చ్లోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తిని నేనే. దేవుడు నాకు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నాకు మార్చి మంత్లో డాక్టరేట్ని ఇచ్చాడు. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు పిహెచ్డి అడ్మిషన్ వేసిన తర్వాత సంవత్సరానికి నన్ను లిబియా దేశానికి తీసుకెళ్ళి కొంతకాలం టీచింగ్ అసైన్మెంట్లో ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ సంవత్సరానికి పిహెచ్డి నాకు 13వ తారీఖు మార్చి వస్తే, 2015 13వ తారీఖు మార్చిలో వస్తే 30th నేను ఢిల్లీలో ఇంటర్వ్యూ చేశాను సౌదీ అరేబియాకి. దేవుడిని కృపను బట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకి. నేను టీచింగ్ అసైన్మెంట్లోకి వెళ్తా ఉన్నాను. మీరంతా నా మాకోసం డైరెక్ట్గానే, నేను తెలిసో తెలియకో, మాకోసం మీరు ప్రార్థన చేశారు. నా పక్షంగా మీరంతా ప్రార్థన చేశారు, అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. అన్న థ్యాంక్ యూ. మీకందరికీ నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ చెల్లాలని మరి ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచూ ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.